ఎవ్రీవన్. ఈరోజు బిసిబిలేబాత్ ఎలా చేయాలో చూపించాను. ఇది కర్ణాటక స్టైల్ రెసిపీ. చాలా లెంతీ ప్రాసెస్, బట్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మనం దీనికి కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మిక్స్డ్ వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ ఉన్నా తీసుకోవచ్చు. నేను వచ్చి క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, ఆలు, టొమాటో, ఆనియన్ పెట్టుకున్నాను. అలాగే గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు, వంకాయలు కట్ చేసి ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం వేస్తే ఒక గ్లాస్ కందిపప్పు ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక 1 అవరు. రెండు ఈక్వల్గా తీసుకోవాలి. ఫస్ట్ వచ్చి డ్రైగా కొన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే బిసిబిలేబాత్ పౌడర్ మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ దీనికి చెక్క, లవంగం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక అలాగే సపరేట్ సపరేట్గా ఇంకా కొన్ని కొన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి సపరేట్గా. అన్నీ 1 బై 1 చూపిస్తాను. ఫ్రై అయిపోయాయి, ఇవి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మెంతులు కూడా కొంచెం వేసుకోవాలి, అదొక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి ఒక 6 అలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పు కొంచెం, మినప్పప్పు కొంచెం, 2 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాత్రం కొంచెం టైం పడుతుంది. తర్వాత ఎండు కొబ్బరి కొంచెం వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సపరేట్ చేసేసుకోవాలి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర ఒక 1 1/2 స్పూన్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ మిరియాలు. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలానే అన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సపరేట్ చేసుకొని బాగా చల్లారాక ఇది ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా రైస్, పప్పు, అది ఒక కుక్కర్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాను 5 గ్లాసెస్. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 టు 6 విజిల్స్ రావచ్చు. ఆ రైస్ అయిపోయే లోపల ఒక పాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ వేసుకోవాలి ఫస్ట్.
ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిగతా వెజిటేబుల్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీలు, అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఇవి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి త్వరగా ఫ్రై అవ్వడానికి. అందులోనే ఇలా వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుంటున్నాను. తర్వాత క్యాప్సికం వేసుకోవాలి, బంగాళాదుంపలు కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నవి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి అన్నీ. అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు, బాగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారపొడి, ఒక 2 స్పూన్స్ వేయాలి. ఆ మసాలాలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, ఒక 2½ గ్లాస్ వేసుకోవాలి వాటరు. వేసుకొని బాగా బాయిల్ చేసు, కొంచెం ఉడికాక ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా అది అందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అది సపరేట్ పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి బాగా. ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా బాగా మగ్గిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకో 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. బాగా ఉడికిన ఆ రైస్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఆ మిక్స్చర్ అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్నాక ఆనియన్, ఇందాక టమోటా అవి ఫ్రై చేసుకున్నాం కదా ఆ మిక్స్చర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి. సాల్ట్ అంతా చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం చింతపండు రసం కొంచెం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మనకి ఇలా ఈ టెక్స్చర్ రావాలి, అప్పుడే బిసిబిల్లెబాత్ పర్ఫెక్ట్గా వస్తుంది. బిసిబిల్లెబాత్ రెడీ అయిపోయింది. ఇది కర్ణాటకలో ఎక్కువ చేస్తుంటారు టిఫిన్కి. ఇక్కడ కూడా సాంబార్ రైస్ అని చేస్తుంటారు. వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది వేడి వేడిగా అప్పటికప్పుడే సర్వ్ చేసుకోవడానికి. మీరు ట్రై చేయండి.